నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మూసి రాష్ట్రంలోనే కలుషితమైన నదిగా గుర్తింపు పొందింది. నాగోల్ ఏరియాలో అత్యంత కలుషితంగా ఉందని తేలింది. ఈ నది వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యం డేంజర్ గా మారుతుందని హెచ్చరించింది. ఎన్జీటీ 8 పారామీటర్లతో మూసీతో పాటు అనేక నదులను టెస్ట్ చేసింది. లీటర్ మూసీ నీళ్లలో 18 గ్రాముల బయోడీగ్రేడబుల్ మెటీరియల్ ఉంటే ఆక్సిజన్ 0.3 మిల్లీగ్రాములు మాత్రమే ఉంది. కోలిఫామ్, అమోనియా, బోరాన్, ఎస్ఏఆర్ పదార్థాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు ఎన్జీటీ నివేదిక తేల్చింది. మూసీ కాలుష్యం వల్ల నగరంలో జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న నాగోల్ డేంజర్ జోన్లోకి వెళ్తోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ బాపుఘాట్ నుంచి ప్రతాప సింగారం దాకా ప్రవహిస్తోంది. 44 కిలోమీటర్ల ఈ ప్రవాహంలో ఫార్మా, కెమికల్ పరిశ్రమలతో పాటు ఇల్లు, వాణిజ్య రంగాల నుంచి వెలువడే విష పదార్థాలు నదిని కాలుష్యకు ఆసారంగా మార్చాయి. భవిష్యత్తులో ఈ నది ప్రక్షాళన జరగకపోతే నాగోల్తో పాటు ముషారాంబాగ్, ఉప్పల్ ఏరియాలో జనం ఆరోగ్యం దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికారక పదార్థాలు అందులో ఉన్నట్టు కనుగొంటున్నారు. అందులో ఇంకో ఒకటి ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అంటే ఈ మందులకు లొంగని బ్యాక్టీరియా ఈ మూసీ నదిలో కనపడింది. అది పోలియో వైరస్ నుంచి కనుగొన్నారు. రేపు పొద్దున దాని వలన ఏదైనా మహమ్మారి వస్తే, ఎవరైనా అనారోగ్యం పాలైతే అవి సాధారణ మందులకు లొంగవు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన సుందరీకరణ పనులు నామమాత్రంగా ఉన్నట్టు విమర్శలున్నాయి. అక్కడక్కడా చెక్ డ్యాంలు, వాక్ పాత్లు తప్ప నది చుట్టూ ఉన్న ఏరియాల నుంచి వచ్చే వ్యర్థాలను నియంత్రించలేకపోయిందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి సంస్థల ఒత్తిడి తట్టుకోలేక నామమాత్ర చర్యలు చేపట్టిందే తప్ప మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదంటున్నారు. దాదాపు 25 వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్లు ఉన్నా కూడా అవి అసలు పనిచేయడం లేదు. ఏదన్నా పనిచేస్తే 50% మేరకు మాత్రమే. ఇంకా 18 వీటన్నిటి కెపాసిటీ జోడిస్తే అది 500 కానీ 600 ఎంఎల్డీ కూడా చేరుకోలేదు. అతి పెద్దది ఇప్పటికీ కూడా ఎప్పుడో 20 ఏళ్ల కిందట కట్టిన అంబర్పేట నీటి శుద్ధి ప్లాంట్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఇంకా వేరేది కట్టలేదు. మేము మురుగు నీటి శుద్ధి చేస్తున్నామని ప్రకటనలు ఏమి చేస్తున్నా అవి వాస్తవ విరుద్ధం, పూర్తిగా పచ్చి అబద్ధాలు. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు మనుషులతో పాటు పశువులకు కూడా పనికిరాదని ఎన్జీటీ సర్వే చెబుతోంది. ఇలాగే కొనసాగితే పరివాహక ప్రాంతాల్లోని జనం తీవ్రమైన అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తోంది.